మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి పాదాల దగ్గర ఎన్నికల కరపత్రాన్ని ఉంచి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని వేళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోని ప్రతి గడపకి కూడా వెళ్ళి ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని కోరేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించేస్తూ ఉంది. దాని గురించే వేళ స్వామివారి ఆలయం నుంచి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. మన బాలాగారు యొక్క కుటుంబ సభ్యులు కూడా గత ఎన్నికల్లో వారి దగ్గర నుంచి ప్రారంభం చేయడం జరిగింది. మరి ఏడాది కూడా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా సెంటిమెంట్గా వారి దగ్గరికి వచ్చి వారి యొక్క తల్లిదండ్రుల ఆశీస్సులు వారి ఆశీస్సులు అందరికీ తీసుకుని ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. డెఫినెట్గా రాబోయేటటువంటి రోజుల్లో రెండవసారి ఈ రాష్ట్రంలో కానిగాలి వేయబోతూ ఉంది, హై స్పీడ్లో తిరగబోతూ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతూ ఉంది అనేటువంటి ఏ రకం అనుమానం లేదు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడం, దాదాపుగా 20,000 మందికి పైచులుక ఇంటి పట్టాలనిచ్చి ఇల్లు లేనటువంటి ప్రతి పేదోడికి సొంతింటి కలని నెరవేర్చినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, అలాగే వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతన్నకి తోడుగా నచ్చేటటువంటి కార్యక్రమం, 24 గంటలు 365 రోజులు ఎన్నికలకు ముందు ఏదైతే మాటించాం ఒక ఓటేస్తే ముగ్గురం పనిచేస్తాం. మా ముగ్గురికి అదనంగా నా సతీమణి కానీ నాన్నగారి పేరు మీద స్థాపించినటువంటి ఎక్కపూడి రామ్మోహన్ ఫౌండేషన్ కానీ నిరంతరం ప్రజాసేవలో ఉన్నాము. కోవిడ్ సమయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఎవరికి ఏ చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్య వచ్చినా వారికి అండగా నిలిచేటటువంటి కార్యక్రమం చేశాం. అలాగే నియోజకవర్గ చరిత్రలో గతంలో ఏ అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు గతంలో ఎప్పుడు తిరగనటువంటి వ్యక్తి వేళ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారి యొక్క సమస్యలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఆ సమస్యలకు పరిష్కారాన్ని కూడా కృషి చేస్తాం. దాదాపుగా 100,000 గడపలకి 75,000 గడపలు నేరే స్వయంగా ప్రతి డోర్ స్టెప్కి కూడా వెళ్ళి వాళ్ళతో మమేకమైనటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడు ఏ రాజకీయ నాయకులు కూడా ఈ మాదిరిగా ప్రజలతో ఇంతగా మమేకమైనటువంటి పరిస్థితులు లేవు. సో డెఫినెట్గా ప్రజల్ని నమ్ముకున్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకులైనా ఖచ్చితంగా మరోసారి ఆశీర్వదిస్తారు అనేటువంటి విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తపరుస్తూ రాజానగరం నియోజకవర్గంలో గెలుపు మాత్రమే గెలుపవదు, డెఫినెట్గా కనీసం అంటే 45,000 నుంచి 50,000 ఓట్లు మెజారిటీ వచ్చినప్పుడే వేళ నిజమైనటువంటి గెలుపు. కాబట్టి దానికి మొత్తం మా పార్టీ నాయకులు కార్యకర్తలు సైన్యం అంతా కూడా సిద్ధమవుతూ ఉన్నారు ఆ యొక్క లక్ష్యాన్ని ఛేదించడానికి అని చెప్పి తెలియజేస్తున్నాను.